అందరికి నమస్కారం. ఫస్ట్గా ఇక్కడ రావడం నాకు చాలా ఆనందం ఉంది. ట్రైలర్ చూశాను, చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అండ్ ఇందాక ప్రొడ్యూసర్ గారు అన్నట్టు ఈ సినిమాకి ఏదైనా మంచి క్రేజ్ స్టార్ట్ అయింది రూపించే గారు మ్యూజిక్ వల్ల అని. సో నిజంగా చాలా చాలా బాగుంది ట్యూన్. అండ్ నెంబర్ ఆఫ్ సాంగ్స్ ఇంకా రిలీజ్ అవ్వాలి అండ్ ఐఎమ్ షూర్ ఇట్ విల్ బీ అ వెరీ బిగ్ హిట్. అండ్ ఇందాక అన్నారు నేను ఏమి ఇచ్చినా అది తీసుకున్నారని, మీరు ఏమి ఇచ్చినా బాగుంటుంది బాబు. సో అన్నీ బాగుంటాయి. వీళ్ళ నాన్న నాకు ఛాన్స్ ఇచ్చినందుకు రెండు సినిమాలు కూడా మంచి ఆడియో ఇచ్చాను నేను. బంపర్ ఆఫర్, దేవుడు చేసిన మట్లు. దేవుడు చేసిన మట్లు సినిమా ఫ్లాప్ అవచ్చు కానీ పాటలు మాత్రం డెఫినెట్గా. వీళ్ళ బాబాయ్కి బంపర్ ఆఫర్ ఇచ్చాను, ఎప్పుడో చెప్పు, కుమ్మేద్దాం నెక్స్ట్ వెంటనే. అండ్ ఈ ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలి. నాకు ఇందాకే చెప్పారు థియేటర్కి రిలీజ్ అని. నేను ఇలాంటి పాండమిక్ టైంలో ఎంతోమంది ప్రొడ్యూసర్స్ చాలా అంటే సేఫ్కి వెళ్ళిపోదాం, అమెజాన్కి దేని కూడా అమ్మేద్దాం అన్న సిచ్యువేషన్లో ఆయన కష్టపడి సినిమా తీసి ఒక కొత్త హీరోని లాంచ్ చేస్తూ నేను థియేటర్లో రిలీజ్ చేస్తానని చూస్తున్నారు. సార్ దట్స్ రియలీ అమేజింగ్ సార్. వినీ ప్రొడ్యూసర్స్ లైక్ యూ, దట్స్ రియలీ రేర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాత్విక్, నాకు చిన్నప్పుడు తను చైల్డ్ యాక్టర్గా చేస్తున్నప్పుడు ఒక ఫంక్షన్లో ఆయన నేను కలిసేయడం. సో ఇప్పుడు పెద్దవాడు అయిపోయాడు, హీరోగా లాంచ్ అయిపోయాడు అండ్ ఐఎమ్ సో హ్యాపీ. నాకు తను చాలా ఇష్టం, ఎందుకంటే చాలా పాజిటివ్ ఉంటాడు, ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు అండ్ సినిమా 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 అంటూ ఉంటాడు. సో దీనికి నిజంగా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇక్కడ దాకా తను సొంతంగా తనే కష్టపడుకుని వచ్చాడు. అండ్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ సాత్విక్. అండ్ ఇట్స్ అ స్మాల్ వరల్డ్ అంటారు కదా, నేను ఒకప్పుడు చైల్డ్ యాక్టర్ని, తిను ఒకప్పుడు చైల్డ్ యాక్టర్, ఇప్పుడు నేను హీరోగా చోర్ బజార్లో సినిమా చేస్తున్నా, వాళ్ళ తమ్ముడు నా చైల్డ్ యాక్టర్ ఇప్పుడు. సో అసలు అది ఏంటో అర్థం కావట్లేదు. సో ఒకటే సాత్విక్, నీకు ఒకటే చెప్తున్నాను, నువ్వు ఇవాళ నన్ను వచ్చినందుకు థ్యాంక్స్ చెప్పావు. సో నీ ఫంక్షన్ నేను ఎలా వచ్చానో అలా నీ తమ్ముడి ఫంక్షన్కి నువ్వు చీఫ్ గెస్ట్గా రావాలి. అంత పెద్ద స్టేజ్లో ఉండాలి నువ్వు, ఫ్యూచర్లో చాలా పెద్ద స్టేజ్లో ఉండాలి మంత్ పూర్తి కోరుకుంటున్నాను. అండ్ విష్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. అండ్ ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, ఎవ్రీబడి ఆల్ ది వెరీ బెస్ట్. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మంచి పూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.